నాడు నేడు భవన నిర్మాణ పనులు నాణ్యతగా నిర్మించాలని విశాఖ జిల్లా పెదబయలు మండలం పాతరూడకోట మండల పరిషత్ పాఠశాలలో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఈ సందర్భంగా పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ భవన నిర్మాణానికి సంబంధించి నాడు నేడు పనుల కింద సుమారుగా 17 లక్షలు మంజూరు కాగా గత 10 ఏళ్ల క్రితం నిర్మించిన మొండి గొడవలతో దర్శనమిచ్చే పాఠశాల భవనానికే పైపూత సిమెంట్ రాసి కొత్తగా అలంకరణలు దిద్ది అలాగే పాఠశాలలో కాలం చెల్లిన చేతి పంపు బోరుని గొట్టాలు అమర్చి నాడు నేడు నూతన భవన నిర్మాణ ప్రమాణాలకు విరుద్ధంగా నిర్మిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. దీనిపై పాఠశాల పేరెంట్స్ కమిటీ వైస్ చైర్మన్ సత్యం ను వివరణ కోరగా ఆయన మాట్లాడుతూ నాడు నేడు బడ్జెట్ కి సంబంధించి తనకు పూర్తిగా తెలియదని తీర్మానాల్లో హెడ్ మాస్టర్ సంతకం పెట్టమంటే పెడుతున్నామని అన్నారు. ఈ స్కూల్ కి నూతన బిల్డింగ్ కట్టడం కోసం సుమారు 16-17 లక్షలు గ్రాంట్ అనేది వచ్చింది. మరి ఇక్కడ కాంట్రాక్టర్ మనకు తెలియదు కానీ ఈ వరకు మొత్తం హెచ్ఎం చేస్తున్నారు. ఈ స్కూల్ని కూలబెట్టి కొత్త బిల్డింగులు కట్టడానికి పురాతనమైనటువంటి 3 బిల్డింగులు కూడా కట్టి పడదోసి అది ఇప్పటికీ పునాదులు లేకుండా అసంతృప్తిగా ఉన్నది. అలాగే మరి కనీసం పునాదులు లేదు, ఇక్కడ తీసినటువంటి రేకులు లేదు, రాడ్లు లేదు, స్టీలు లేదు. తర్వాత వచ్చి ఒక బోర్ అయితే తవ్వాలి, ఎప్పుడో తవ్విన పాత బోరుని దానికి మేకప్ వేసి జెరాక్స్ చేసి ఒక మిషన్ దిగబెట్టి ఇప్పుడు కొత్త బోర్ తవ్వాలంటే కనీసం 150,000 అవుతుంది. అలాగను ఆ పాత బోర్కి చేసి బిల్లులు మార్చామంటూ జరిగింది విద్యా కమిటీ సమక్షంలో. తర్వాత వచ్చి పురాతన 15-16 సంవత్సరాల నుంచి అసంతృప్తిగా ఉన్న బిల్డింగ్ని దానికి మేకప్ వేసి ప్లాస్టింగ్ చేసి రేకులు వేసి దాని మీద కూడా ఒక 2 లక్షలు బిల్లు చేశారన్నట్టు మాకు సమాచారం. దీని మీద ఈ సంబంధిత హెచ్ఎంని పై అధికారులు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఈ అవకతవకాన్ని పరిగణించి ఆ హెచ్ఎం మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం.